టాలీవుడ్ స్టార్ హీరోలంతా చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక ఎన్టీఆర్ బన్నీ లాంటి వారైతే బావా బావా అని పిలుచుకుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ గ్రూప్ లో పెద్దగా కలవరు. ఆయన సినిమాలేంటో ఫారెన్ టూర్లేంటో అంతవరకే. షూటింగ్ ఉంటే సెట్ లో ఉంటారు, లేకుంటే ఫ్యామిలీతో ఉంటారు. కానీ బయట ఒక్కడే ఫ్రెండ్స్ తో తిరగడం మాత్రం ఆయనకు ఏమాత్రం అలవాట్లేదు. మిగతా హీరోలు అప్పుడప్పుడు బ్యాచులర్ టూర్లు వేస్తుంటారు, కానీ మహేష్ బాబు మాత్రం తన టైం అంతా ఫ్యామిలీకే కేటాయిస్తుంటారు. ఈ క్రమంలో టైం దొరికితే చాలు మహేష్ బాబు ఫ్యామిలీని తీసుకొని ఫారెన్ ట్రిప్పులు వెళ్తుంటారు. ఇండియాలో షూటింగ్ లో ఉన్న టైంలో మాత్రమే కనిపిస్తుంటారు మహేష్ బాబు. ఈ క్రమంలో మహేష్ బాబు ఫారెన్ టూర్లపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెటైర్ వేశారు. దాంతో మహేష్ బాబు కూడా రీకౌంటర్ అదిరిపోయేలా ఇచ్చారు. ఇంతకీ ఈ సందర్భం ఎక్కడొచ్చింది, ఎప్పుడు జరిగింది అనే కదా మీ సందేహం. అసలు విషయం ఏంటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో కొన్ని టీవీ షోస్ కి హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వర్ లాంటి పెద్ద పెద్ద షోస్ ను ఆయన యాంకరింగ్ చేశారు. అయితే అందులో భాగంగా చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనడం జరిగింది. ఇక అప్పుడు ఓ ఎపిసోడ్ గెస్ట్ గా మహేష్ బాబు రావడం జరిగింది. ఇక మహేష్ దొరికేసరికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఆట ఆడేసుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ విధంగా అన్నారు, అన్న ఎవరైనా హాలిడే అంటే ఒకసారో రెండు సార్లు వెళ్తుంటారు, మీరు మాత్రం ఏంటన్నా ఏడాది పొడవున హాలిడేనన్నా. బహుశా 365 రోజులు 300 రోజులు వెకేషన్లో ఉండి 65 రోజులు షూటింగ్కి వస్తావా అన్నా అని కాస్త టీచ్ చేస్తూ అడిగాడు ఎన్టీఆర్. అంతేకాదు, నువ్వు ఉండడం ఫారెన్లో ఉంటూ షూటింగ్కి మాత్రమే ఇండియాకి వస్తున్నట్లున్నావు అన్నా అని తారక్ అన్నారు. ఇక వెంటనే మహేష్ బాబు అందుకొని, అలా దిష్టి పెట్టబట్టే దాదాపు 2 ఏళ్ళు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది కరోనా టైంలో అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ కలెక్ట్ చేసుకుని, అవునన్న కరోనా టైంలో నాకు గుర్తుకొచ్చింది నువ్వే అన్నారు, నీ గురించి ఆలోచించానన్నారు. అసలు ఏంటన్నా ఈ వెకేషన్ సీక్రెట్ అని ఎన్టీఆర్ అడగగానే మహేష్ బాబు ఇలా చెప్పారు, నేను ఏడాదికి 3 వెకేషన్లు మాత్రమే ప్లాన్ చేసుకుంటానని అసలు విషయం చెప్పారు. పిల్లల చదువులు సెలవుల ప్రకారం ప్లాన్ చేసుకుంటాం ముందే అని అన్నారు. వెంటనే ఎన్టీఆర్ కలెక్ట్ చేసుకుని, మూడేనా షూరా నిజం చెప్పు అన్నారు. అవును, దసరా సెలవులు, క్రిస్మస్, సమ్మర్ హాలిడేస్ ఇవే నేను ప్లాన్ చేసేదన్నారు. అప్పుడప్పుడు 4 వెకేషన్లు కూడా అవుతుంటాయని మహేష్ అనగానే, అది సంగతి, 4-5 అవ్వచ్చు లేదా 6-7 అవ్వచ్చు అంటూ సరదాగా మహేష్ బాబును ఆట పట్టించాడు ఎన్టీఆర్. ఇక అప్పట్లో జరిగిన ఈ విషయం రీసెంట్గా రీల్స్ రూపంలో కూడా వైరల్ అవుతూ ఉంది.